నమస్కారం. హేలాపురి స్పీడ్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించారు. 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి ఈ పథకం ద్వారా 1,00,000 రూపాయలు, 18 నుంచి 70 ఏళ్ల వయసు వ్యక్తి ప్రమాదంలో మరణించిన లేక శాశ్వత వైకల్యం పొందిన 5,00,000 రూపాయల బీమా వర్తిస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఈ బీమా పథకాన్ని నిర్వహిస్తోంది. కార్యక్రమంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డిఆర్డీఏ పీడీ ఉదయ్ భాస్కర్, మెప్మా పీడీ ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు బీమా పత్రాలను అందజేశారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను అధిగమించి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇళ్ల పట్టా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతర సాధ్యమైన ఇళ్ల స్థలాల పట్టాలు అందించి శంకుస్థాపనలు జరగడానికి పవిత్రమైన కార్యక్రమంగా ఇళ్ల స్థలాల శంకుస్థాపన ప్రక్రియ శరవేగంగా కొనసాగించడానికి మీరందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి గల సాకారం చేయటం లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. మండల కేంద్రమైన భీమడోలులోని దిగుడుపాటి దిబ్బ ప్రాంతంలో గృహ నిర్మాణాలు చేపట్టనున్న 507 కాలనీ గృహాల సముదాయాలకు గురువారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుప్పాల మాట్లాడుతూ, గతంలో అప్పటి ప్రభుత్వాలు భీమడోలులోని 2 వేర్వేరు ప్రాంతాల్లో గృహ నిర్మాణాల కోసం 1,217 మందికి పట్టాలు ఇచ్చారని, కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేని కారణంగా నిర్మాణాలు జరగలేదని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గృహ నిర్మాణాలకు ముందే మౌలిక సదుపాయాలు కల్పించి గృహ నిర్మాణ పథకం ఆశించిన స్థాయిలో అమలు జరిగేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ లో 45, 46 డివిజన్లకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేసిన ఇటీవలే మృతి చెందిన ప్యారీ బేగం, బేతపూడి ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆలనాని నివాళులు అర్పించారు. ప్యారీ బేగం, బేతపూడి ముఖర్జీ మృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46, 45 డివిజన్ ప్రజలకు తీరని లోటని, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మైక్రో ఆర్టిస్ట్ వారు ఓఎంజీ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ 2021 గాను దొర శివప్రసాద్ రికార్డు సాధించారు. తన ప్రతిభను బియ్యపు గింజపై 52 అక్షరాలు అరగంటలో రాయడం జరిగిందని, గోరుపైన చెక్కతో కళ్ళజోడు అరగంటలో తయారు చేశానని, ఇందుకు గాను ఓఎంజీ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కిందని శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి ఆలనాని శివప్రసాద్ ను అభినందించారు. గోరుపైన ఎడ్ల బండి అరగంటలో తయారు చేశారని, ఇటువంటి అరుదైన రికార్డు పొందిన మైక్రో ఆర్టిస్ట్ ప్రసాద్ మరెన్నో రికార్డులు సొంతం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆలనాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్, షీల్డ్, మెడల్ మరియు బ్యాడ్జ్ ను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యం కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ కోటా లేకపోవడంతో బియ్యం పొందడానికి కార్డుదారులు నిర్ణీత మొత్తాన్ని కిలోకు రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం కోటాగా జూలై 10వ తేదీ తర్వాత నుంచి బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉందని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కార్డుదారులు 12.43 లక్షల మంది ఉన్నారు. వీరికి బియ్యంతో పాటు ఒక్కో కార్డుపై కిలో చొప్పున కందిపప్పు, అరకిలో చొప్పున పంచదార, అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేస్తారు. కిలో కందిపప్పునకు 67 రూపాయలు, అరకిలో పంచదార 17 రూపాయలు కార్డుదారులు చెల్లించాలి. ఏఏవై కార్డుదారులు కిలో పంచదారకు 13.5 చెల్లించాలి. అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. కార్డుదారులకు జూలై నెలకు సంబంధించి అవసరమైన నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంటాయని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దాసిరాజు తెలిపారు. 17,000 టన్నుల బియ్యం, 1,200 టన్నుల కందిపప్పు, 700 టన్నుల పంచదార అవసరమన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సరుకులు పంపిణీ చేస్తామని డిఎస్ఓఎన్ సుబ్బరాజు తెలిపారు. ఎండియు వాహనం వద్ద శానిటైజర్, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని, ఎండియు ఆపరేటర్లు, సహాయకులు చేతులు గ్లౌజులు ధరించాలని సూచించారు. పోలవరం పునరావాసంలో భాగంగా తరలించాల్సిన గ్రామాలపై అధికారులు క్యాలెండర్లు రూపొందిస్తున్నారు.
జూలై ఆగస్టు నెలలో 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను తరలించే షెడ్యూల్ ను ఇందులో పొందుపరుస్తున్నారు. వాటిని సంబంధిత మండలాల్లో విడుదల చేస్తున్నారు. దీంతో నిర్వసితులు ఆ తేదీ నాటికి గ్రామం నుంచి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పటికే ఈ తరహా క్యాలెండర్ తూర్పుగోదావరి జిల్లాలోని విఆర్పురం మండలంలో విడుదల చేశారు. ఇంకా ఖాళీ చేయించాల్సిన పశ్చిమలోని వేలేరుపాడు, పోలవరం, కుక్కునూరు మండలాల్లోనూ క్యాలెండర్ ను సిద్ధం చేస్తున్నారు. ఓవైపు కాపర్డ్యాం ప్రభావంతో ఎగువన ఉన్న మండలాలు ముంపు బారిన పడుతుండటంతో మరోవైపు ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులు బ్యాక్ వాటర్ తో మునిగిపోతుండటంతో మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తే పునరావాసం అమలుకు ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్న అధికారులు గ్రామాల తరలింపు ప్రక్రియలో వేగం పెంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి, సురక్షిత తాగునీటిని సరఫరా చేసే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పనులు జిల్లాలో అంతగా ముందుకు సాగడం లేదు. 5 లక్షల లోపు విలువైన నామినేషన్ పనులు పర్వాలేదనిపించిన సింహభాగమైన ఆన్లైన్ టెండర్ పనుల ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పథకంలో భాగంగా జిల్లాలో 16.32 కోట్ల విలువైన 812 నామినేషన్ పనులు ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటి వరకు 416 పూర్తి కాగా 396 పురోగతిలో ఉన్నాయి. 39,187 తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా 24,285 మాత్రమే ఇచ్చారు. జలజీవన్ మిషన్ కింద ఉచిత కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే దానికి అనుగుణంగా వీధుల్లో పైప్ లైన్లు ఏర్పాటు చేయాలి. పథకం ప్రారంభంలో ప్రాంతాన్ని బట్టి పీవీసీ పైప్ లైన్ వేసే అవకాశం కల్పించిన తాజా మార్గదర్శకాల ప్రకారం అన్ని చోట్ల తప్పనిసరిగా హెచ్డిపిఈ పైపులను మాత్రమే అమర్చాలని అధికారులు ఆదేశించారు. మన్యం గ్రామాల్లో కేఆర్పురం ఐసీడీఏ ద్వారా కోట్లాది అంచనాలతో చేపడుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతూ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నిర్మాణాలు సాగుతున్నాయి. దీనికి కోవిడ్ పరిస్థితులను సాకుగా చూపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఐటీడీఏ వద్ద ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు కోటి అంచనాతో 2015-16లో ఆడిటోరియం మంజూరు చేశారు. టెండర్లు ఖరారు జాప్యమై నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. నేటికి పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. బిల్లులు చెల్లింపు లేక పనులు పూర్తి కాలేదని ఈ ఏడాది ఏప్రిల్లో 45 లక్షలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను కోటి అంచనా వ్యయంతో 2018లో చేపట్టారు. కేవలం స్లాబ్ పూర్తి చేశారు. ఇప్పటికీ 25 లక్షలు చెల్లించారు. సొంత భవన సదుపాయం లేక ఈ కళాశాలను బూసరాజుపల్లిలో పాత హాస్టల్ భవనంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, టీ నరసాపురం మండలాల్లో 68 గ్రామ సచివాలయ భవనాలను ఐటీడీఏ ద్వారా 2019-20లో మంజూరు చేశారు. మరో 68 రైతు భరోసా కేంద్రాలు, 45 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను సైతం మంజూరు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఎక్కడా పూర్తయిన దాఖలాలు లేవు. పులిరాముడిగూడెంలో మాత్రం గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుంది. నాడు నేడు కింద 2019-20లో మొదటి విడతగా ఐటీడీఏ ఆధ్వర్యంలోని 61 పాఠశాలలకు సుమారు 150 కోట్ల అంచనాతో పనులను మంజూరు చేశారు. పలు చోట్ల ఆయా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కేఆర్పురం ఈ రాజు మాట్లాడుతూ గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 8న భవనాలను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. నాడు నేడు కార్యక్రమంలో చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. అనధికార లేఅవుట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఎల్ఆర్ఎస్ కు గడువు పొడిగిస్తూ జనవరి 8న జీవో 10ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవాలని వెసులుబాటు కల్పించింది. అయితే ఆశించిన మేర స్పందన రాకపోవడంతో తాజాగా జూలై 30 వరకు గడువు పొడిగించింది. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల పరిధిలో 2008 నుంచి ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ కు 3,756 దరఖాస్తులు రాగా వాటిలో 175 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. వీటికి సంబంధించి 17.63 కోట్ల ఆదాయం సమకూరింది. 18 దరఖాస్తులను తిరస్కరించగా 72 సాంకేతిక కారణాలు, 14 దరఖాస్తులకు నగదు చెల్లించాలని సూచించారు. మరో 3,477 పెండింగ్ లో ఉన్నాయి. అయితే 2015 సంవత్సరంలో ప్రాంతీయ పట్టణ ప్రణాళిక విభాగానికి ఏలూరు కార్పొరేషన్ తో పాటు తణుకు, పాలకొల్లు, నర్సాపురం, కొవ్వూరు పురపాలక సంఘాలు తమ పరిధిలో ఎటువంటి అనధికార లేఅవుట్లు లేవని నివేదికలు ఇచ్చాయి.
చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద బెడదనూరు సమీపంలో చేపట్టిన వయాడెక్ నిర్మాణ పనులను నాబార్డు బృందం గురువారం పరిశీలించింది. పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకుంది. నిర్దేశిత సమయానికి పనులు పూర్తి చేయాలని బృంద ప్రతినిధులు కోరారు. నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ షారూన్, డీజీఎం అనిల్ కాంత్, సాంకేతిక సలహాదారుడు డాక్టర్ ఐఎస్ఎన్ రాజు బృందంలో ఉన్నారు. ఎత్తిపోతల పథకం ఈఈలు కృష్ణయ్య, శివరాం ప్రసాద్, డిఈ శ్రీనివాసరావు, నాణ్యతా విభాగం డిఈ గణిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన భీమవరం గ్రామదేవత శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాన్ని నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అమ్మవారి జాతర మహోత్సవాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని ఆశాదులచే గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ కళాకారులచే గరగల నృత్యాలు, బేతాళ వేషాలు, డప్పుల బృందం, గేదెలు, బుట్టబొమ్మల శక్తి వేషాలు ఆకట్టుకున్నాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ జేడీ గెడ్డం నెహ్రూ బాబు తెలిపారు. గురువారం ఆయన పెంటపాడులోని పశుసంవర్ధక శాఖ డీడీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచడంలో భాగంగా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 650 వరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పాడి రైతులంతా అప్రమత్తంగా ఉంటూ పశువులను వ్యాధుల బారి పడకుండా చూసుకోవాలన్నారు. ఈ నెల 20 నుంచి గొర్రెలకు నట్టల నివారణ టీకాలు వేస్తున్నట్లు, త్వరలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆవులు, గేదెలకు గాలికుంటు, జబ్బు వాపు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం ఆయన తాడేపల్లి గూడెంలోని పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీడీ అడబాల విఘ్నేశ్వరరావు, వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వనరుల సద్వినియోగంతో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ ఎండీ సత్యనారాయణ అన్నారు. దేవీపట్నం మండలం పోసమ్మగండి వద్ద గురువారం పాపికొండల పర్యాటకాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. మారేడుమిల్లిలో ఎక్కువ టూరిజాన్ని, గోదావరి సదరన్ బేసిన్ ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా స్థానికంగా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ఎమ్మెల్యేలు నాగుపల్లి ధరలక్ష్మి, జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్, అనంత ఉదయభాస్కర్, పిఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, ఏఎస్పీ బిందు మాధవ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నామని దాతలు బండా వెంకటకృష్ణారావు, బండా గోవిందులు అన్నారు. విద్యా వ్యాపారవేత్త బండా రామచంద్రరావు జయంతిని పురస్కరించుకుని బండా పట్టాభి చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కళ్యాణ మండపంలో గురువారం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పాలిటెక్నిక్ వరకు చదువులో ప్రతిభ కనబర్చిన 130 మంది విద్యార్థులకు 12 లక్షలు అందజేశారు. 10వ తరగతి పాలిటెక్నిక్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున, ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాకతీయ సంఘం అధ్యక్షుడు కలగర హరిశ్చంద్రరావు, సంక్షేమ కమిటీ అధ్యక్షుడు వెలిచేటి సుందర్రావు, పారిశ్రామికవేత్త మలిన రామచంద్రరావు, కన్వీనర్ మద్దిపాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి మాస్క్ పెట్టి పైన ఫేస్ మాస్క్ ఏర్పాటు చేశారు ఒక ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ యాజమాన్యం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ రోడ్ లో ఒక ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి హాస్పిటల్ యాజమాన్యం మాస్క్, ఫేస్ మాస్క్ ను ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులు గాంధీజీ విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఏరియాలలో హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వైద్యం కోసం ప్రజలు ఇక్కడికి వస్తారని, ప్రజల్లో మాస్క్ పై అవగాహన కల్పించేందుకు గాంధీజీ విగ్రహానికి మాస్క్, ఫేస్ మాస్క్ ఏర్పాటు చేశామని హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది. గురువాయపాలెం శివారు మద్వాని గూడాయికి చెందిన మేడే ఝాన్సీ 19 గురువారం గ్రామ సమీపంలోని ఉపటేరు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు కలజండి పోలీసులు తెలిపారు. మేడే శేఖర్ బాబు మేరీల కుమార్తె అయిన ఝాన్సీ కైకలూరు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాదిన్నరకు పైగా గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది. భారత్ లో ఇప్పటి వరకు ఈ మహమ్మారి 4 లక్షల మందిని బలి తీసుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 4,312కు చేరింది. ఇక దేశంలో కొత్తగా మరో 46,000 మందికి కరోనా సోకగా 59,000 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18.80 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 46,617 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 25 రోజులుగా పాజిటివిటీ రేటు 5% దిగువననే ఉండటం ఊరట కలిగిస్తోంది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.4 కోట్లకు చేరింది. ఇక ఇదే సమయంలో 59,384 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 2.95 కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.1% పెరిగింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్ కేసుల కొండ భారీగా కరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,09,637 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. క్రియాశీల రేట్ 1.67% దిగొచ్చింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HNTV.